హాయ్ ఫ్రెండ్స్, నేను శంకర్ అండ్ ఎస్ఎస్ ఫోటోగ్రఫీ బాన్సోడఫ్రమ్. నేను గొడక్ ఫ్లాష్ 300 ప్రో తీసుకున్నాను. దీన్ని అన్బాక్స్ చేస్తున్నాం, చూద్దాం ఎట్లా ఉందో. నాకు కూడా ఐడియా లేదు, ఫస్ట్ టైం తీసుకున్నా, ఫస్ట్ టైం కూడా వీడియో చేస్తున్నా. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే సపోర్ట్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ 300 ప్రో అవుట్డోర్ ఫ్లాష్ మనం అన్బాక్స్ చేస్తున్నాం, చూద్దాం ఎట్లా ఉందో. నాకు కూడా ఐడియా లేదు, ఫస్ట్ టైం తీసుకున్నా ఫ్రెండ్స్. బాక్స్ ఓపెన్ చేస్తుంది, బాక్స్ లో చిన్న పెట్టేలాగా మంచి ఇచ్చింది కవర్. అమ్మ, బాక్స్ ఓపెన్ చేస్తే ఏం లేదు అబ్బో. 300 ఫ్లాష్ దీంట్లో ఏమీ లేదు. ఓపెన్ సింపుల్ ఉంది. చార్జర్ ఒకటి, బ్యాటరీ ఒకటి, పవర్ కేబుల్, దీనికి సరిపడే బ్యాలెన్సింగ్ గ్రిప్ గ్రిప్ లాగా యూజ్ చేసుకోవడానికి, స్టాండ్ పెట్టుకోవడానికి. ఇది ట్రిగ్గరు, మనకు రిమోట్లా అంటారు దీన్ని. ఎక్కువ ట్రిగ్గరు, రిమోటు ఎన్ని రకాలుగా పిలుస్తారు దీన్ని. ప్రతి దానికి ఒక రకంగా ఉంటుంది. కెనాన్ కెనాన్కే, నికాన్ నికాన్కే, సోనీ సోనీకే. కెనాన్ ఇది నేను నికాన్ది తీసుకున్నా కాబట్టి ఎన్ అని ఉంటుంది, నికాన్ అని ఉంటుంది. అదే సోనీ అయితే ఎస్ అని ఉంటుంది, సోనీ అని ఉంటుంది. కెనాన్ అయితే సి అని ఉంటుంది, కెనాన్ అని ఉంటుంది. అట్లా ప్రతి మోడల్కి ఒక రిమోట్ ఇచ్చిండు. దీన్ని కూడా ఓపెన్ చేద్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది ఓన్లీ నికాన్కే వస్తుంది, వేరే దానికి రాదు. ఓన్లీ సింపుల్ రిమోట్ ఉంది అంతే. ఇది గొడాక్దే, ఛానల్స్ బాగున్నాయి. రెండు సెల్స్ వచ్చేటట్టున్నాయి, ఛార్జింగ్ సెల్స్ ఏదైనా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా యూజ్ చేయడము ఏంది అనేది, ఈ రెండుకి మ్యాచింగ్ ఏంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికైతే ఇది, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అట్లాగే సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం వీడియోస్ కానీ ఇవన్నీ పెడతా అని ఫ్యూచర్ ప్లాన్లో ఉన్నాను, మీరు సపోర్ట్ చేయగలుగుతారని ఆశిస్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏమంటారు ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.